ఒక గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఈ గొప్ప ధనవంతుడు అతనికి ఒక్కడే ఒక్కడు కుమారుడు ఉన్నాడు. ఈ ఒక్క కుమారుడికి భయంకరమైన చెడు అలవాట్లు ఉన్నాయి. ఈ కుమారుడికి ఈ భయంకరమైన చెడు అలవాట్లు నేను ఎలా మానిపించాలి, ఏ రకంగా నేను చేయగలిగితే ఈ చెడ్డ అలవాట్లు మానుకుంటాడు, తప్పకుండా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అతని కోసం ఆ పిల్లవాడు చెడ్డ అలవాట్లు మానుకోవాలని కేవలం వాని కోసం ఒక వ్యక్తిని ఒక పెద్దని నిర్ణయించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒకరోజు ఆ పిల్లవాడు బండి నుంచి వచ్చిన తర్వాత, నాన్న నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, నువ్వు బయటికి వెళ్దా నాతో పాటు అని చెప్పి ఆ పిల్లవాడిని బయటికి తీసుకుని వెళ్ళాడు. ఈ అడవిలోకి తీసుకుని వెళ్ళి చిన్న అడవిలోకి తీసుకెళ్ళి ఆ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటిని పెరకమన్నాడు. వెంటనే ఏ ఇవెంత అన్ని అన్నట్లు వాటిని పెరికేశాడు ఒక చేత్తో. మళ్ళీ ఇంకొంచెం పెద్ద మొక్కలు పెరకమన్నాడు, పెరికేశాడు పడేశాడు. కొంచెం మొక్కలు ఉంటాయి కదా ఇంకొంచెం పెద్ద మొక్కలు, వాటిని పెరికేయమన్నాడు. ఓ ఇదేముంది అని చెప్పేసి వెంటనే పెరికేయచ్చు. ఇంకొంచెం పెద్ద మొక్కలను పెరికేయమన్నప్పుడు కొంచెం కష్టపడ్డాడు, చాలాసేపు లాగి లాగి లాగాడు, తీసేశాడు. మరలా ఒక పొద దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, దాన్ని కూడా ఏదో ఒక ప్రకారంగా రెండు చేతులు కలిపి లాగేశాడు. తర్వాత ఒక చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దాన్ని లాగి చూపించన్నాడు. తర్వాత ఆ పిల్లవాడు నా వల్ల కాదన్నాడు. అలాగే ఆయన అన్నాడు, అన్న ఏ మాట అన్నాడంటే, చూడు చిన్నుడా, నీవు చిన్నప్పుడేగా చిన్న మొక్కగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లు మానుకోకుంటే పెద్ద అయిన తర్వాత మానైన తర్వాత ఆ చెడ్డ అలవాట్లు నీవు మానుకోలేవు, కనుక జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఆ తర్వాత పిల్లవాడు బుద్ధి తెచ్చుకొని చెడ్డ అలవాట్లు మానుకున్నాడు. కనుక మనం కూడా చెడ్డ అలవాట్లు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మానుకోకుండా కనుక అవి చాలా 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 వాటికి దారితీస్తాయి. ఆ యొక్క పరిణామాలను మనం పడకూడదు, ఉండకూడదు అంటే దాన్ని ముందట్లో. అందుకే చాలామంది అంటారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. కనుక వచ్చేదాని ముందే, రాకముందే, అది పెద్దగా మారే ముందే ముందుట్లోనే దాన్ని తెంచేసినప్పుడు మన నష్టాలు చవి చూసుకుని ఉంటాం. కనుక ఇవాళ మోటివేషన్ వీడియో ఇదో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ కంటెంట్ వీడియో.